టీడీపీ వర్సెస్ వైసీపీ ప్రతిష్టాత్మక సీటులో గెలిచేది ఎవరు? ఈ ఎన్నికలలో ఈసారి తూర్పుగోదావరి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తుతో ఈ జిల్లాలో లెక్కలు మారుతాయనే అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రభావం పనిచేస్తుందని, మెజారిటీ సీట్లు సాధించేలా చంద్రబాబు వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీనికి కౌంటర్ వ్యూహంతో జగన్ ముందుకు వెళుతున్నారు. జిల్లాలో తుని నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. నువ్వా నేనా అనేటట్లుగా పోటీ మారుతోంది. తుని నియోజకవర్గంలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇదే నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి యనమల తునిలో పెద్ద దిక్కుగా ఉన్నారు. 2014-2019 ఎన్నికలలో యనమల సోదరుడు కృష్ణుడు టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆయనపైన వైసీపీ అభ్యర్థిగా దాడిశెట్టి రాజా గెలిచారు. ప్రస్తుతం రాజా మంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ రాజా మరోసారి బరిలోకి దిగుతున్నారు. కానీ టీడీపీ నుంచి యనమల కుమార్తె దివ్య పోటీ దాదాపు ఖాయమైంది. తొలి నుంచి సామాజిక వర్గాలే ఇక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తున్నాయి. 2019 ఎన్నికలలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి రాజాకు 92,459 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి కృష్ణుడికు 68,443 ఓట్లు పోలయ్యాయి. జనసేన నుంచి పోటీ చేసిన అశోక్ బాబుకు 6,413 ఓట్లు దక్కాయి. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో ఈ నియోజకవర్గంపైన టీడీపీ ఆశలు పెట్టుకుంది. అయితే మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. యనమల కుటుంబంలో సీటు కోసం విభేదాలు బయటకు వచ్చాయి. చంద్రబాబు జోక్యంతో యనమల కృష్ణుడు పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. తుని, తొండంగి, కోటనందూరు మండలాలలో ఈసారి 2 పార్టీలు తమ బలం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి యనమలకు మంత్రి పదవి దక్కింది. శాసనసభ స్పీకర్గాను యనమల పనిచేశారు. ఈసారి తన వారసురాలని బరిలోకి దించుతున్నారు. చంద్రబాబు సైతం ఈ నియోజకవర్గంలో స్థానిక పరిస్థితులపై అప్పటికప్పుడు సర్వే నివేదికల ద్వారా పార్టీని అప్రమత్తం చేస్తున్నారు. అయితే గోదావరి జిల్లాలలో టీడీపీ, వైసీపీ 2 పార్టీలు ఈ నియోజకవర్గంలో గెలుపు పైన ఆశలు పెట్టుకున్నాయి. కాపు, బీసీ వర్గాలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో 2 పార్టీలు సీట్ల కేటాయింపులు, ఎన్నికల హామీలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రభావం ఈ నియోజకవర్గం పైన ఉండనుంది. సీఎం జగన్ ఈ నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలు పూర్తిగా పార్టీ అభ్యర్థి దాడిశెట్టి రాజాపైనే వదిలేశారు. దీంతో తుని నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో గెలుపు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.